ఇన్నాళ్ళు కూలి పనిచేసి తల్లిని అన్నను జాగ్రత్తగా చూసుకున్నాడు. కానీ ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడాయి. ఇంటికి అండగా ఉన్న ఆ ఒక్కడు కూడా మంచం పట్టాడు. ఆపరేషన్కు డబ్బులు లేక వచ్చిన ప్రభుత్వ సాయం వెనక్కి పోవడంతో తాతల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. మంచం పట్టిన తల్లి, మతి స్థిమితం లేని సోదరుడు, దీనికి తోడు పేదరికం ఆ కుటుంబానికి శాపంగా మారాయి. ఉన్నంతలో వారి అవసరాలు తీరుస్తూ వస్తున్న యువకుడిని కూడా అనారోగ్యం కాటేసింది. వైద్య చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన తుర్రం నరసమ్మకి ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయికి చిన్నప్పటి నుంచి మతి స్థిమితం లేదు. నరసమ్మ అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. కుటుంబ అవసరాలను చిన్న కొడుకు రవి చూసుకునేవాడు. 2009లో ఉన్నట్టుండి అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యాడు. పరీక్షలు చేయగా తుంటి ఎముక, నరాలు తెగినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పట్నుంచి ఆ కుటుంబ పరిస్థితి మరింత దీనంగా తయారైంది. రవికి హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నడవలేని స్థితికి చేరాడు. ఎముకకు వైద్యం చేయాలంటే 4.5 లక్షలు కావాలి. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1 లక్ష మాత్రమే మంజూరయ్యాయి. చికిత్సకు ఈ డబ్బు సరిపోకపోవడంతో చెక్కు తిరిగి వెళ్లిపోయింది. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర నిలబడి కేటీఆర్ గారు ఆదుకోవాలి అని బ్యానర్తో ప్రదర్శన చేశాడు. దాతలెవరైనా తన చికిత్సకు ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నాడు. మాది మణుగూరు అండి. ఆపరేషన్ కోసం 15 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను. అది ఇప్పు అరిగిపోయింది అన్నారు. 4,50,000 అవుతుంది అన్నారు. ఇంకా నిరుపేదవాడిని ఏం చేయలేకుండా గవర్నమెంట్ చుట్టూ తిరుగుకుంటా ఏడ సాయం కాసింత సాయం కూడా పుట్టకుండా ఉన్నాను. ఆరోగ్యశ్రీలో అప్లై చేస్తే అది ఎముకకి ఆపరేషన్ లేదంట ఆరోగ్యశ్రీలో, లేకపోతే వాళ్ళు చేసేవాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్ అంతా తిరిగినా ఎడ చేయని అన్నారు. ఎమ్మెల్యేని అడిగితే చూస్తలే చేస్తలే అన్నాడు. భర్త లేడు, ఇద్దరు కొడుకులు ఇలా అయిపోవడంతో ఆ ముసలి తల్లి బాధ వర్ణనాతీతంగా మారింది. మలి వయస్సులో ఇంత ముద్ద పెట్టాల్సిన కొడుకులిద్దరూ మంచానికే పరిమితమైతే తన పరిస్థితి ఏంటని కన్నీరు పెడుతోంది. చిన్న కొడుకు రవి ఆపరేషన్ కోసం ఎవరైనా సాయం అందించాలని ప్రాధేయపడుతోంది. కొడుకుకి 15 సంవత్సరాల నుంచి ఆపరేషన్ చేస్తామంటే 4 లక్షలు అడుగుతాండ్రు. ఎవరు ఎవడ పట్టించుకోవటం లేదు. ఎవరు ఏమి అనటం లేదు, ఏం మాట్లాడట్లేదు. ఎమ్మెల్యే కూడా ఏం చెప్పటం లేదు. మరి మేమంతా బాధలకి తట్టుకోలేక వచ్చినాం నాయన. ఏదన్నా సాయం చేస్తే నా కొడుకుకి ఆపరేషన్ చేపిస్తా. తన ఒక్కడి ప్రాణంతో మరో 2 ప్రాణాలు ముడిపెట్టుకుని ఉన్నాయన్నాడు రవి. సాయం చేయాలనుకునే దాతలు తుర్రం రవి అకౌంట్ నంబర్ 6237288195 ఐఎఫ్ఎస్సి కోడ్ SBHY00205514 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఖాతాలో డబ్బులు వెయ్యాలని కోరుతున్నాడు.